తాడేపల్లి జిల్లా సభవరం మండలం సభవరం మేజర్ పంచాయతీ సచివాలయం వన్ మరియు సచివాలయం రెండులో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అదీప్ రాజు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పథకాలని జగన్మోహన్ రెడ్డి పథకాలని ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు ఒక్కటి కూడా లేవని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని జగనన్న సురక్ష కార్యక్రమంలో అర్హులైన మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఆయా పథకాలు అప్లై చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు జెడ్పీటీసీ తుంపాల అప్పారావు సురక్ష ఇన్ఛార్జ్ కొట్టానురాము ఎంఆర్ఓ సత్యనారాయణ ఎంపీడీఓ రమేష్ నాయుడు డిప్యూటీ తహసీల్దార్ వెంకట్ ఈఓ పిఆర్డి మహేష్ మేజర్ పంచాయతీ సర్పంచ్ దెడ్డం ప్రసాద్ శుభవరం టూ ఎంపీటీసీ బయలపూడి దేవుడు వైఎస్ఆర్సీపీ నాయకులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక ఆరోగ్యశ్రీ పథకం ఇరవై లక్షల మందికి ఉచితంగా ఆపరేషన్ చేయించిన ఆరోగ్యశ్రీ పథకం. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే రెండు రూపాయలకి కిలో బియ్యం గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే ఎంతోమంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకుంటే రీఎంబర్స్మెంట్ గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే డ్వాక్రా రుణాలు మాఫీ గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే రైతు రుణాలు మాఫీ గుర్తొస్తుంది. పావులా వడ్డీకే రుణాలు గుర్తొస్తాయి, లేదంటే 108 అంబులెన్స్ గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రి చేశారు. 5 సంవత్సరాలు 2 ఏళ్ళు మన దురదృష్టం ఆయన మరణించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఇన్ని గొప్ప పథకాలు గుర్తొస్తున్నాయి. మరి 14 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు. నేను లేదు అని అనడం మీరే చెప్పాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి టైంలో మనకు గుర్తొచ్చే ఒక పథకం చెప్పండి. నేను మర్చిపోయాను, వెళ్ళిన రాజకీయ నాయకుడు కాబట్టి నేను చెప్పలేదు అంటారు. కేవలం అలా అరచేతిలో వైకుంఠం మాట. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే ఒక అమ్మఒడి గుర్తొస్తుంది. 18,750 రూపాయలు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు గుర్తొస్తుంది. ఒక చేయూతి గుర్తొస్తుంది. పెన్షన్ కానీ ఉండాలని చెప్పినట్టు రైతు భరోసా కానివ్వండి, సున్నా వడ్డీ రుణాలు కానివ్వండి, ఆసరా కానివ్వండి, పథకాలన్నీ కూడా గుర్తొస్తుంది. సో మనం ఆలోచించాలి, ఏ కుటుంబం మనకు అండగా ఉంది? అవాళ్ళ రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కోసం నేను చెప్పింది అబద్ధం ఉంటే మీరే చెప్పాలి. నేను అందుకే అడిగాను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన టైంలో పెట్టినటువంటి ఒక్క పదవి అయినా చెప్పమన్నా. ఎలక్షన్ ముందరించినటువంటి పసుపు కుంకుమ, ఇంక ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం అయినా పేద ప్రజల కోసం ఆయన కొత్తగా ప్రవేశపెట్టింది ఉందా? ఎక్కడా కూడా. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళని డబ్బులుగా ఇంకా తయారు చేయడం తప్ప పేదవాళ్ళ కోసం ఎప్పుడు ఆలోచించినటువంటి కోపాన్ని పోలేదు. కాబట్టి మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు కొత్తగా వస్తారు. మమ్మల్ని గెలిపించండి, ఇంటికో మారుతి కార్ ఇస్తాం, కేజీ బంగారం ఇస్తాం, లేదంటే 3 సిలిండర్లు ఇచ్చేస్తాం. 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలందరికీ 15 వేలు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇంకా కాలేజీలో పూర్తి అవుతారు, కూడా చదువుతారు. 18 సంవత్సరాలు దాటితే చాలు, ఆడపిల్లలందరికీ 15,000 రూపాయలు ఇస్తారు. ఇలాంటి హామీలన్నీ కూడా నమ్మితే మళ్ళీ గత 5 సంవత్సరాల పరిస్థితి వస్తుంది. మీరందరూ కూడా ఆలోచన చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ, మరి ముఖ్యంగా చేసుకుంటే 207 మందికి కూడా వాళ్ళు 1 రూపాయి ఖర్చు లేకుండా, మీరు అధికారి చుట్టూ తిరిగే పని లేకుండా, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ అమ్మాయి ఎంపీ ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా మీకు కేవలం వారం రోజుల్లోనే ఈ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ సదుపాయాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇంకా ఇది అయిపోయింది, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అధికారులందరూ కూడా సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఉంటారు. మీకు ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ ప్రాబ్లం కానీ ఏమైనా పథకాలకు సంబంధించిన ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా మరి గౌరవ అధికారులందరూ కూడా మీకు అవన్నీ కూడా తీరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరొకసారి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.